తదుపరి మీనరాశి సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు, ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల సహకారం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ముమ్మరం చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కళలు, రాజకీయ, విద్యారంగాలను వారికి అనుకూలమైన కాలం. చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. మీలోని నైపుణ్యం వెలుగుదూస్తుంది. అనుకోకుండా ఒక అవకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతిరోజు తెల్ల జిల్లేడు బొత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేయడం చాలా మంచిది. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితా తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.